गावन रड़ी के अयो ना के छुदाई री ना के तो और मन जपन ना लासले कांगा रिकवा हां मम पेद माई फेंडी में जोले के चेतलो में पड़ వెనకాల ముందుగా ఏమి లేదండి వెనక చూస్తే మా వారంతా ఒకేలా కనబడతారు అందుకొని మా అమ్మాయి ముందుని చూస్తుంది మరి మధ్యలో ఇదెందుకు కాలు ఎత్తడం అరవై నాలుగు కిలో కలయనండి అంటే కాలు ఎత్తడం కూడా ఒక కలయన అన్నమాట చూసినావి అమ్మాయి ఏమంటుంది ఎగిరెగిరి పడుతుందా అక్కడ అక్కడే పడుతుందా పక్క పక్క జరుగుతుందా మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో అదిరిపాడు వెళ్తుంది కదా చడుచుకొని ఉంటుంది పోతామని చెప్పి పోయారా చూపించారండి అవే గాల్స్ అన్నారు బాబు డాక్టర్ చూపించారా ఎంబీబీఎస్ నన్ను బయట ఉండమని తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు ఏం కలపండి ఎవరు లోపల డిస్టిమెంట్స్ ఉండకూడదు కదా అమ్మాయి డాక్టర్ గారు ఏం చేస్తున్నారని కిటికీ కన్నకుండా చూసారండి నీకున్న అలవాటు అనుకుంటా మరి ఏం జరిగింది డాక్టర్లు బల్ల మీద పడుకో పెట్టే చేస్తారు మరి పరీక్ష అదేదో పడవాళ్ళు మళ్ళీ వేసుకున్నారు అదే చెత్తస్కో అదంత పడుకుంటే ఆయన అంత పెద్ద ఆట అనమాట దానికి చివరింత తెల్లని బిళ్ళ ఉందండి అది సైన్స్ బిళ్ళ జబ్బు కనిపెట్టేది జనాభా అభివృద్ధికి డెవలప్ చేసేది ఆ బిళ్ళ పెట్టి డాక్టర్ గారు మా అమ్మాయిని లతప్ప డాక్టర్కు లైసెన్స్ ఉంది జబ్బు లేకపోయినా అదే పరీక్ష మీ అమ్మాయి విశ్వసనం కాదు ఎవరు డబ్బు వాళ్ళిద్దరినీ కలిపేయండి మీ అమ్మాయికి రాగు ఉండదు నువ్వు చెప్పేది అబద్ధమా ఎలక్షన్ నుంచి అంట నాలుగు కోసం అబద్ధం అయితే నేను వెళ్ళిపోయింది కదా మంచిది మా టామీ లేదా తోర కుక్క తోక అంటూ ఎదురొచ్చింది కుక్క సంగతి ఎందుకంటే ఆప్షన్ పొద్దున్న లేక మొత్తం మొదలు చూసా ఎవరైన దాని మాకు అక్కడ చూసా ఇప్పుడు ఈ స్వర్గలోపల వచ్చి పడ్డా సిగ్గుమాలింది ఎవరు బాబు సిగ్గుమాలిందా అంటే ఏంటండి నా తప్పన చుట్టలు కాదు ఆ ఎరండి పెద్ద నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బ తిరిపోదా చాలు ఊరుకోండి నా పెదాలు నల్లబడిపోతాయి నా పెదాలు గుర్తు పెట్టుకోవడానికి ఇంకా ఈ నందమూరి మీరు మీకోసం లైటింగ్ సీన్ కలిసి అందుకని చూస్తున్నారు అల్లుడు గారు లైటింగ్ సీన్ ఉంది కానీ ఈ ఊళ్ళో ఇప్పటి నుంచి ఆయన మీదే మన ఎవరైనా మహానుభావులు ఉప్పు నీటి సంజీవరాయలు అబ్బాయి ఎక్కడికి ఏంటి కొబ్బునీడు సీను గారి మీద మనసుంటు సీను గారి మీద సీను గారే కాదు ఈ నందమూరి గర్వలో ఎవరు జోలికింది వెళ్ళాలి బ్రహ్మాండంగా ఆంజనేయస్వామి ఉత్సవాలు చేస్తున్నారు నీ ఉత్సవాలు పడిపోతే ఉత్సవాలు మర్చిపోతారమంటాను నాకు చుట్ట అభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది కాల్చుకో నచ్చితే నాలుగు దమ్ములు కొట్టు లేకపోతే నలపండి నాకు నాకిచ్చు పనికి రాకుండా చేయబాక అయితే పది పైసలు ఇస్తా కొనుక్కో ఇది సరదాగా పట్టుకుందా దీని సరదా తీసుకోవడానికి పట్టుకుందా ఎందుకంటే అందరి గారు దొరకడండి అసలు ఆ మొక్క అద్దలో చూసుకోవాలి పని ఏమన్నా చేయకుండా నీకు
ఏమిటండి మధ్యలో గాడి ఉంటే చెమట తడికి రెండు అతుక్కున్నాయి అవన్నీ అది ప్రభుత్వాలు పెట్టి కానీ అవును తెల్లవాళ్ళు కష్టపడి రాయ అమెరికా ఆటల పోటీలు చెప్పాలి అసలు విషయం తెలియదు నీకు మ్యాచ్ లో గెలిచిన వాళ్ళకి ఏం ఇస్తారు కప్పిస్తారు ఇంత కప్పిస్తారు అదే ఓడిపోతే ఇంత డబ్బిస్తారు మ్యాచ్ ఫిక్సింగ్ అబ్బో ఎన్ని హైదరాబాద్ మద్రాస్ లో కూడా మీ బ్రాంచ్లో ఓపెన్ చేశారు అన్నమాట అక్కడ కూడా వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ బంది పడిపోతారు అని మిమ్మల్ని వినిపించారు మీరు చేస్తున్నారు ప్రజాసేవ ప్రతి ఒక్కరూ చేయాలి చెయ్యండి పటాపట లఠాపట గారి ఇంకా మన ఊరు రా ఇక్కడ దొరికి పొప్పడుకు నీకు కావాలి కావాలి చెప్పి అంగడి గారు ముందుగా పసుపు రాయండి ఏమాత్రం రూపాయిదా వీటి మార్కెట్ లో అరిచేది బంధనం దీని పేరు ఇంట్లో పోతే రూపాయి పసుపు కూడా ఉన్నా తెలుస్తుంది అరిచే బంధనం ఉందో ఎలాగుందో అనుకుంటా బాబు మరీ నేల టికెట్ ఉన్నా నీకు అప్పుకొచ్చినందుకు పొరుగు పోద్దాము ఎవరు చూడట్లేదు కదా శెట్టి గారు జీడిపప్పు పంపించండి నా ఇంటికి వస్తే పొరుగు పోతాడండి నేను నేల టికెట్ ఉన్నాను వచ్చిన వచ్చిన కంగారు పడితే నేను చూస్తే చాలా బెండపలు ఇస్తాను బాబు శెట్టి గారు అరపస్తా జీడిపప్పు గారు నోట్లో పెట్టారండి ఏమీ లేదండి ఏమిటా ఇంత సింపుల్ గా అంటున్నారు నేను కావాల్సింది పెడతాను ఎవరు వాళ్ళు బాగా జీడిపప్పు అవునండి బస్తాలు వేసుకుంటారు వేసుకుంటారు మధ్యాహ్నం కొరలో వేసుకుంటారు సాయంకాలం కాలక్షేపానికి మా పిల్లలిద్దరు నేతలు వేయించి తింటారు ఎంత సంతోషంగా చెబుతుందో ఈ ముండ అది గుండుపప్పు కావాలా బండపప్పు కావాలా అన్ని ఇలా మాట్లాడతారు గుండుపప్పు పంపించండి అవును గుండె అయితే కాదు మీకు తర్వాత బాదపప్పు పంపించండి అదే మాత్రం నందమూరు ఆంజనేయ స్వామి ఉత్సవం కమిటీ వారు పాడికి ఎదిరి మీ ఫ్రెండ్ వెళ్తున్నారు ఇమ్మంటారు ఎంత అడగాలి కూడా ఇంటి వచ్చేసింది రాకపోతే ఊరుకుంటారండి గంట గదిలో కూర్చోబెట్టి వచ్చే వరకు వదలరు కష్టపడితే ఏదైనా అయిపోయాయి ఇంకేమైనా ఉన్నాయా అదే మాత్రం యథార్థం గమనించింది మొన్న తగ్గించే అదే ఏ మాత్రం ఓ పది బస్తాలు మీ అమ్మ కడుపు ఒక్కదానికి శుభ్రవేది కానీ మీ ఇంటి మొత్తానికి శుభ్రవేది వచ్చేది అయిపోయా ఇప్పటికి పంపించండి ఏమన్నా మర్చిపోయారేమో ఆలోచించండి అన్ని పప్పులు అడిగాను ఆరోగ్యమైన పప్పు మన దేశంలో దొరికే పప్పు అడగదే లేదు అలా మర్చిపోతే తప్ప ఈ రోజు అమ్మాయి గుర్తురాదు బస్త జీడిపప్పు అడిగారు బస్తా బాదం అడిగారు బస్తా అన్నారు పిస్తా అడిగారు పది బస్తాలు పంచ రెండు బస్తా గన్నే పప్పు చావటానికి గన్నేరు పప్పు ఏదన్నా నీడి పప్పు తినదత్తారు ఉండాలని ఇది అమ్మ బాంసం మీద పట్టు దగ్గర మూట పెట్టాడు అడుగు పెట్టాడు లేదు మోసి కని పెంచి ఈ రోజు మా అమ్మాయి మన్మధండి అమ్మాయి మన్మధ మొలకే అమ్మ మార్కాపురం పలక మరి అబ్బాయి మోటి బాబు కింద
పంచదార చిలక ముందుగా దీగనుడు ఎక్కడ ముందున దీగనుడుది అమ్మా ఈ గులాబీ పుష్పాలు ఏ అడుగు జిలేబీ కాదా ఏ జిలేబీ పట్టుకొని పా